టమాటా పచ్చడి ఇట్లా చేస్తేనే ఇష్టం బాగా లేదు కాదు ఇంకా అసలు ఏమి డైట్ గురి కాలేదు మీకు ఇంకా అసలు దీంట్లో అదికి ఇంత కారం ఉండదు మీరే చిన్నపిల్లలు తింటారండి పెద్దవాళ్ళు అయితే ట్రై చేయొద్దు దీన్ని ఎందుకంటే కారం అస్సలు ఉండదు దాన్ని చూస్తే అసలు కన్నప్ప చూడదానికే అబ్బో చెప్పాను చెప్పింది నిజమా కాదా అని కొన్ని ఊర్లలో ఏమంటది సోమ నేను చూసిన పామాయిల్ అంటారు కాదురా వెజిటబుల్ ఘీ నెయ్యి లాగా ఉంటది ఇంతకుముందు పామాయిలే వాడేది మా అమ్మ ఇప్పటికి కూడా పామాయిలే వాడుతుంది అందుకని దాంతో అంటే పామాయిల్ అప్పట్లో అమ్మ వాళ్ళు వాడేది ఇప్పుడు కూడా వాడుతున్నారు కాకపోతే పామాయిల్ కొంచెం టేస్ట్ ఎక్కువ ఇప్పుడు వాళ్ళు ఏమైనా వండాలి పిండి పదార్థాలుగా వాడుతున్నారు అప్పలకి పిండి పదార్థాలు పిండి పదార్థాలు అంటే ఆకుకూరలు తింటే పిండి పదార్థాలు తింటుందిరా పెళ్ళప్పుడు వర్షం అవుతుంది అందుకే మొహం అట్లా అయింది పిండి వంటలు పిండి పదార్థాలు అంటారు కదా పిండి పదార్థాలు అంటారు మళ్ళీ నేనేమన్నా అదే కదా పిండి పదార్థాలు వేరే బియ్యంలో వచ్చేయి ఆలుగడ్డలు ఉండేవి స్టార్చ్ అంటారు కదా వాటిని పిండి పదార్థాలు చింతపండు మర్చిపోయా కొంచెమే కొంచెం ఒక జీలకర్ర అది ఎక్కువ నూనె గురించి చెప్పడం మర్చిపోయినా మా ఇంట్లో రెండు రకాల ఆయిల్ రెండు రకాల కారపొళ్ళు వచ్చినప్పుడేమో అదేంటి ఓ సారీ మళ్ళీ ఎదవ అంటే మా ఫ్రెండ్ మధు గారు ఎందుకు ఎదవంటారు వాడు ఎదవని ఫ్రెండ్ సో వాడు వచ్చినప్పుడేమో ఈ కారం ఏది నార్మల్ కారం ఈ కారం కలర్ కారం కానీ కారం ఉండదు మాకు మా అమ్మ కొంచెం దగ్గరాలి ఫ్రెండ్ ఎదవైతే ఫ్రెండ్ ఫ్రెండ్ ఎదవ ఇంకా ఎదవతో చేసేది అది ఇంతసేపు ఆలోచించి చెప్పండి ఆలోచించడం కాదు నువ్వు అది చెప్తున్నావు కదా సినిమాలో మీ తమ్ముడు గాడిద అనుకునే వాడు గాడిద అని అంటాడు తర్వాత కానిస్టేబుల్ అని తమ్ముడు గాడిద అయితే అన్నయ్య ఏమవుతాడు నేను వాడు కాదు గురించి చెప్తున్నాగా మధ్యలో ఆపడం ఎందుకని ఏమో కింద పడితే మంచిగా ఉంది ఎప్పుడు తింటదో ఎప్పుడు తినదో ఈ ప్రాబ్లం ఏమంటే సార్ట్ అవుట్ చేసుకోండి యోదా ఎందుకు ప్రొవోకింగ్ చేయకు ప్రొవోకింగ్ ప్రొవోకింగ్ చేయకు యోదా అదే ప్రొవోకింగ్ గేమ్ ప్లాన్ ఏమో తను అనుకున్నాడు అతను దాని ఇంగ్లీష్ అన్నది ఏదో పదం అంటుంది
హౌస్ కాల్ తీసుకో హౌస్ కాల్ ఎగ్జామ్స్ చేసుకుంటున్నాడు ఎగ్జామ్స్ సెషన్ నేను నాకు ఇంగ్లీష్ ఒకటి నేర్చుకున్నాను నేను వెరీ టూ ఈ రెండు ఎప్పుడెప్పుడు వాడాలి ఇంగ్లీష్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుసా వెరీ వెరీ అన్న పదం ఉంటుంది కదా వెరీ కాదు వెరీ V-E-R-Y వెరీ 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 కాదు వెరీ అదను టూ ఎప్పుడెప్పుడు వాడాలి చెప్పు ఎప్పుడెప్పుడు వాడాలి చెప్పు అవసరమైనప్పుడే కానీ యాక్చువల్లీ అవి ఎప్పుడు వాడాలంటే నేను నేను చూసా అర్జెంట్ అయినప్పుడు తొందరగా తెలివి రానప్పుడు కాదు ఏదంటే అది ఎక్కడ వాడాలండి మధు మామూలుగా వెరి అనే పదని కాఫీ చాలా వేడిగా ఉంది నేను తాగలే తాగటానికి ట్రై చేస్తాను ఆగి కదా కాఫీ వెరీ హాట్ ఐ ట్రై టు తాగు అనటానికి ఉపయోగించాలంట టూ ఎప్పుడు ఇది చాలా వేడిగా ఉంది నేను తాగలేను అంటాను టూ మచ్ హాట్ ఇది చాలా వేడిగా ఉంది నేను తాగలేను అన్నాను అంటే తీసుకుంది కాఫీ సెంటెన్స్ అట్లా తాగలే నేను ట్రై చేస్తాను అంటానికి వెరీ వాడాలంట కన్ఫర్మేషన్ చెప్పడం కోసం టూ వాడాలంట కాదు మన తినుంది కదా ఇన్స్టాగ్రామ్ లో చూసా వాళ్ళు మా వాడికి దయచేసి ఉత్తమ షేర్ చాట్ అభిమానిగా ఒక షీల్డ్ ఇవ్వాలి ఏదైనా నగలు నచ్చినా ఏదైనా కొటేషన్ నచ్చినా ఏదైనా ఫోటో నచ్చినా ఏదైనా డ్రెస్ నచ్చినా ఏదైనా సారీ నచ్చినా సరే ఉత్తమ వాట్సాప్ స్టేటస్ పెట్టేది మాత్రం ఇవి అట్టొచ్చావి బాబు ఎలా ఉందిరా ఏ తగ్గడంలో బాబు నేను చెప్పిన ఒళ్ళు బాగా కొట్టాను అసలు నీకు పోవద్దని చెప్తే ఎందుకు పోయినావురా నేను ఆల్రెడీ చెప్పా వెళ్ళొద్దురా నైట్ టైం మంచిది కాదు అని చెప్పి నిజంగా ఓకేనా బ్లాక్ గురించి మధు చూపించు మూవీ సాంగ్స్ పెడతావు అమ్మ సాంగ్స్ పెడతావు ఒక్క నిమిషం నాన్న ఫోటో తీసుకున్నావా టమాటాలన్నీ ఇలా ఉడికిపోయాయి కదండి ఇంకా మరీ ఎక్కువ డ్రై అయినట్టుగా అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగయ్యేంత వరకు ఆగాలి అప్పుడే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే ఇందాక వచ్చిన సౌండ్ మిక్సీలో వస్తుంది బొమ్మని పండు వాసన వస్తుంది ఫ్రెష్ ఉన్న కాయలు పండితే జ్యూస్ ఎక్కువ వస్తుంది కదా ఖరాబ్ అయిన కాకుండా ఏమో కానీ మరీ పండుగ ఎదగొనే బాగుంది బాగానే ఉంది కలర్ యాక్చువల్లీ ఆరెంజ్ రెడ్ కలర్ ఇంకా బాగుంటుంది అది రెడ్ డిష్ వెళ్ళి అవుతుంది అది రెడీ తీసుకో మరి ఎల్లిపాయలు కొట్టాను ఎనిమిది కొట్టాను ఆలు కరేపాయ తెచ్చుకో పాపాయ్ నువ్వు కరేపాయ తెచ్చుకో పా మిక్సీలో వేస్తున్నా అడిపోతుంది ఇంకా మీ ఆయన ఎంత కనపడుతుందా కనపడదు ఇక్కడ రాముది ఇక్కడ క్లోజ్ పెడుతురా అట్లా కాదురా ఇక్కడ దీనికి పొగలు వస్తున్నాయి ఆట చూస్తారు వేడి తగ్గాక అని చెప్పాలి వేడి తగ్గ ముందు వేయకూడదు అవును వేడి తగ్గాకేదేమని ఆగక్క ఆకలి అవుతుంది అంటే ఆగచ్చుగా తినచ్చుగా అప్పుడే వేసాను నువ్వు చూడలేదు నీకు ఎలా ఆ విషయం
మల్లేసి మిక్సీ పట్టమని మరీ సుతారం నేనెందుకు కొంచెం నువ్వు పెట్టి నువ్వు చూసుకోవాలి కదా ఎక్కడ కావాలండి బాబు నాకు తెలియదు నేను నీ పనిలో ఉన్నా కొడుకు దాంట్లో అన్ని ఉన్నాయి జీలకర్ర ఆవాలు ధనియాలు బాంబూ చెప్పక అది బాంబో బాంబూ కటింగ్ ఇంగ్లీష్ అప్పుడు బతకలేమైంది నీ ఏదో వంట చేసుకో బతికా నువ్వు ఇవ్వు జ్యూస్ పోస్తా ఏంటో మా ఏంటమ్మా ఏంటమ్మా ఎవరు ఇంగ్లీష్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మాట్లాడడానికి నాకు మళ్ళీ ఇంగ్లీష్ ఒక 5 మినిట్స్ ఇంగ్లీష్ మాట్లాడదు ఒక్క పద ఇది యోధా పచ్చడి రెడీ అయిపోయింది యోధమ్మకి ఇష్టమైన టమాటో పచ్చడి సో ఇప్పుడు తను తినేస్తుంది ఆకలి అవుతుందంట బాగా నాకైతే పప్పులానే ఉంది అది ఏదో అది ఇప్పుడు టేస్ట్ వాళ్ళ అమ్మతో చూపిస్తుంది తీసుకొచ్చింది కొంచెం చెప్పగా ఎవరా పచ్చడి అంటే బాగుంటది తిక్కు తింటది కొంచెం కారం అది సరిపోతుంది నేను తిక్కు తింటాను కాబట్టి బాగుంది బాగుంటది బాగుంది కాదు బాగుంటది బాగుంది తినేసే
మొత్తం దానికి బెటరే నిం బెటర్ లేండి ఈ మూడు పెట్టలేదు మీరు మూడు పెట్టు అమ్మక్క ఓకే అండి నెక్స్ట్ మా ఇంట్లో చికెన్ ఇది వెజ్